మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో సంస్థ చైర్మన్ చెరుకూరి రామజీరావు అలాగే ఎండి చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏపీసీఐడి ప్రశ్నిస్తోంది. హైదరాబాద్లోని శైలజ కిరణ్ నివాసంలో ఆమెతో పాటు రామజీరావును సీఐడి విచారిస్తోంది. చిట్ ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ1గా రామజీరావు, ఏ2గా శైలజతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్స్పై సీఐడి ఇప్పటికే కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడి అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లుగా ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే 4 బ్రాంచ్ మేనేజర్స్ను కూడా సీఐడి అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ నివాసం వద్ద సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ ఇవ్వడానికి. వాసు చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మార్నింగ్ నుంచి విచారణ అయితే కొనసాగుతుంది, ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? యా రాధాకృష్ణ, రామోజీరావు అండ్ శైలజ కిరణ్ సంబంధించి ఇద్దరిని కూడా సిఐడి అధికారులు గత 5 గంటలుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఏపీసీఐడి నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం సిఐడి ప్రత్యేక బృందాలు విచారణ సాగిస్తూ ఉన్నాయి. 5 గంటల విచారణ సంబంధించి కూడా గతంలో సిఐడి సోదాల్లో వెలుగులోకి వచ్చినటువంటి కీలక అంశాలను వీళ్ళ ముందు ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద శైలజ కిరణ్ సంబంధించి ఒక ఎండీగా పనిచేస్తున్న నేపథ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో సేకరించిన డిపాజిట్లు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఎంతమంది దగ్గర నుంచి ఈ యొక్క ఫండింగ్ వసూలు చేశారనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీకి ఎవరైతే ఆడిటర్గా పనిచేస్తూ ఉన్నారో శ్రావణ్ అరెస్ట్ చేశారు. శ్రావణ్ విజయవాడ కోర్టులో హాజరుపరచిన నేపథ్యంలో అతడు ఇచ్చినటువంటి కీలక సమాచారం ఖచ్చితంగా కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్లో అక్రమాలు చోటు చేసుకుంది వాస్తవమే. డిపాజిటర్ సేకరణకు సంబంధించి కూడా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నాము, అది సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానంగా చెప్పడం జరిగింది. గతంలో సోదాల నేపథ్యంలో కూడా ఒక 4 మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్లను కూడా అరెస్ట్ చేశారు. అంటే వీరు 5 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం రామోజీరావును శైలజను విచారిస్తున్నారు. ఈ కేసులో రామోజీరావు ఏ1గా ఉంటే శైలజ ఏ2గా ఉన్నారు. అంటే కీలక నిందితులుగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లున్న నేపథ్యంలో వాళ్ళకి ప్రస్తుతానికైతే 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి వీళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా తదుపరి కేసు విచారణ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టులో విచారణ దశలోనే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వీళ్ళను ఇప్పటికే నిందితులుగా పేర్కొన్న పరిస్థితుల్లో కూడా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఏ విధంగా వీళ్ళు ఫండ్ డైవర్ట్ చేశారు, ఏ విధంగా డిపాజిట్ల రూపంలో ఫండ్ వసూలు చేశారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు సిఐడి సోదాల్లో 460 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి అక్కడికి మళ్లించినటువంటి నేపథ్యంలో కూడా ఆర్బీఐ రూల్స్ పూర్తిగా వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి అంశానికి సంబంధించి, ఏపీ చిట్ ఫండ్ యాక్ట్కి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించారు, నిబంధనలు అతిక్రమించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. ఏపీ సిఐడి సోదాలతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సోదాల్లో కూడా ఇయే అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా రామోజీరావును శైలజను విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక సంస్థకు చైర్మన్గా రామోజీరావు ఉంటే ఎండీగా శైలజ ఉంది కాబట్టి పూర్తి ఈ యొక్క ఆడిటింగ్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకే తెలిసే అవకాశం ఉంటుంది. పూర్తిగా అక్రమాలకు బాధ్యత కూడా వీళ్ళే వహించాల్సి ఉంటుంది కాబట్టి ప్రధాన వీళ్ళే కీలక నిందితులుగా పేర్కొన్న నేపథ్యంలో వీళ్ళ విచారణ చాలా కీలకం కాబోతోంది. మరి వీళ్ళు ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, సిఐడి అధికారులకు సహకరిస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో సిఐడి అధికారులు ప్రస్తుతం మనం ఉన్న జూబ్లీ హిల్స్ రామోజీరావు కుమారుడైనటువంటి కోడలి శైలజ కిరణ్కి సంబంధించిన నివాసం కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి సిఐడి అధికారులు ఇచ్చే సమాధానం ఆధారంగా విచారణకు సహకరించారా లేదా, ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఎలాంటి సమాచారం రామోజీరావు ఇచ్చారు, రామోజీరావు ఇక్కడే ఉంటున్నాడు కొంతకాలంగా, అతన్ని కూడా ప్రస్తుతం రామోజీరావును శైలజను కలిపి ఒక మహిళా ప్రత్యేక బృందంతో పాటు సిఐడి 30 మంది అధికారుల బృందం కూడా ఇంట్లో కొన్ని కీలక డాక్యుమెంట్ల తనిఖీతో పాటు రామోజీరావును ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిదీ కూడా ప్రాసెసింగ్ అంతా విచారణ విధానాన్ని మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు కాపీ జిరాక్స్ తీసుకున్న పరిస్థితి కావచ్చు, స్కానర్ని కూడా తీసుకెళ్లే నేపథ్యం కూడా మనకు కల్పిస్తూ ఉంది. ఈ రోజు జరగబోయే రామోజీరావు శైలజ విచారణ తదుపరి ఈ కేసు విచారణకు సంబంధించి కూడా చాలా కీలకం కాబోతోంది రాధాకృష్ణ.